నివర్ తుఫాన్ ప్రభావంతో నేట మునిగి దెబ్బతిన్న పంట పొలాల రైతాంగాన్ని ఆదుకుంటామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని పెద్ద చెరువు లోతట్టు ప్రాంతంలో టేకూరుపేట తిమ్మారెడ్డిపల్లె రాజసాహెబ్పేట గ్రామ పంచాయతీలోని నివర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను రైతులను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, పోరుమామిళ్ల మాజీ మండల అధ్యక్షులు చిత్తా విజయ ప్రతాప్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పోరుమామిళ్ల మండలంలోని పెద్ద చెరువు లోతట్టు ప్రాంతంలో 1139 ఎకరాలు పంట భూములు ఉన్నాయని, ఈ భూములలో పంటలు సాగు చేసుకోవాలన్నా సకాలంలో పంట చేతికి అందడం లేదని నాయకులకు తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ఒకవైపు వర్షాలు, మరోవైపు తెలుగు గంగ నీరు రావడంతో నీళ్లు ఎక్కువై లోతట్టు ప్రాంతంలో ఉన్న ఈ భూములు నీటిలో మునిగి వేసిన పంట చేతికి అందక నీటి పాలవుతున్నాయని వారు వాపోయారు. నివర్ తుఫాను వల్ల వరి, మొక్కజొన్న, కంది తదితర పంటలు నేట మునిగి పూర్తిగా దెబ్బతిన్నాయని, దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిలు రైతులతో మాట్లాడుతూ మునిగిపోయిన పంట భూములపై సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తామని, రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. రైతులు అధైర్యపడవద్దని, రాష్ట్ర అభివృద్ధి కోసం రైతాంగాన్ని సైతం సీఎం జగన్ ఆదుకుంటున్నారని వారన్నారు. అనంతరం వైసీపీ కాశీనాయన మండల కన్వీనర్ నల్లేరు విశ్వనాథరెడ్డి పోరుమామిళ్ల పట్టణంలో నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం నియోజకవర్గంలోని వైసీపీ నాయకులతో సమావేశం బద్వేల్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. అంటే ఇవన్నీ మునిగినాయి, ఈ రోడ్డు దాటి అటు సైడ్ వెళ్ళిపోయి ఆ విలేజెస్ దగ్గర అవి కూడా మునుగుతాయి. మొన్న ఏమైందంటే ఫుల్గా ఉన్నప్పుడు దీనికి ఒరిజినల్ సోర్స్ మలిదేవ వాగు సార్. మలిదేవ వాగు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది. దీని ఒరిజినల్ 500 సంవత్సరాల కట్టినప్పుడు దానికోసమే కట్టారు, దాని ఉద్దేశించే కట్టారు సార్. దీనికి ఇప్పుడు 2 ఒరిజినల్ సోర్సెస్ వచ్చాయి. యూఎస్పీ నుంచి వచ్చేది లింక్ చేశాము, మన పీఈబీఆర్ నుంచి వచ్చేది లింక్ చేశాము. మన పీఈబీఆర్ నుంచి ఫుల్గా నింపుకొని ఉన్నాము సార్. ఆ టైంలో అది వచ్చింది సార్. మలిదేవ వాగు వచ్చేటప్పటికి అంతా పొంగిపోయి ఇదంతా నిండిపోయి ఇట్లా వచ్చేసింది సార్. రోడ్డు దాటి అక్కడ దాకా వెళ్ళాయి సార్. ఇది మొత్తం 2000 ఎకరాలు మునిగిపోయింది. మామూలుగా పంట మునిగిపోతున్నాయి డఫారం దాకా వచ్చినప్పుడు. దాంట్లో మునకపట్టాలని ఉన్నాయి సార్. దానిలో 1100 ఎకరాలు వాళ్ళకి మునకపట్టాలు ఉన్నాయి. ఇప్పుడు అది మిగతాది గవర్నమెంట్ ల్యాండ్స్ బాగుంది, ఏం కాదు. వాళ్ళకి మాత్రం వస్తుంది అది 1100 ఎకరాలకు ప్రతి ఏడాది అంటే 2-3 ఇయర్స్ రాలేదు సార్. ఇప్పుడు వచ్చినప్పుడల్లా ప్రాబ్లం అవుతుంది సార్. ఇప్పుడు బ్రహ్మల సాగర్ లో ఫుల్ కెపాసిటీ ఉన్నప్పుడు 3 ఏళ్ళు ఫుల్ అయితే ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది సార్. ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది. 2002లో వచ్చింది మనం ఆ లిఫ్ట్ ముందు బ్రహ్మల సాగర్ లిఫ్ట్ అయిపోయి చేసుకుంటే ప్రతి ఏడాది ఫుల్ అవుతుంది కదా. ఎప్పుడు ఫుల్ అవుతుంది ఇప్పుడు? ఇప్పుడు ఈసారి వాడుకున్నా కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ మాకు 10 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. మీకు మే, జూన్, జూలై కల్లా ఇంకా నిండిపోతుంది సార్. నిండిపోయిన తర్వాత ఇంకా మధ్యలో సీజన్లో ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా ఇదైతే ఎప్పుడుగా ఇంకా ప్రాబ్లమే అవుతుంది సార్. ఈ 10 ఏళ్ళలో చెరువు కరువు వచ్చిందనా, చాలా మంది ఆక్రమించుకొని బోర్లు వేసుకొని మోటార్లు వేసుకొని దాదాపు 900 ఎకరాలు ఆక్రమించింది అన్అఫిషియల్ గా. ఇప్పుడు నీళ్ళు వచ్చిన తర్వాత అయితే ఒరిజినల్ పట్టాల వాళ్ళు బాధపడతారు. మాకు కంపల్షన్ కట్టాలని చాలా అందరికి ఎకరాలు సార్. మనము ఈ ట్రెంచ్ కూడా కొట్టిద్దాం ఎన్ఆర్జిఎస్ కింద. మనకి ఎంత ఏరియా ఉందో చుట్టూ ట్రెంచ్ కొట్టడానికి వాళ్ళు దే ఆర్ ప్రొవైడింగ్ ది ఫండ్స్. కాబట్టి మీ ఏరియా ఎంత ఒకసారి సర్వే చేయించుకుంటే మనం రేపు పొద్దున కాంపౌండ్ మొత్తం చెరువు తట్టు వచ్చేసి ఇది సార్. చెప్పండి గారు. ఈ లొకేషన్లో ఉన్నాం సార్, రస్తాలో ఉన్నాం సార్. ఇప్పుడు ఇదంతా వచ్చేసి ట్యాంక్ బెడ్ సార్. ఇప్పుడు ఈ కలర్ వేసిందంతా ఇదే వచ్చేసి ఓన్లీ 1192 ఎకరాలు 94 సెంట్లు సార్. ఇది కాక ఈ రస్తా పక్కన వచ్చే అన్ని పట్టాలు నీటి మునక పట్టా నేమ్స్ ఉన్నాయి కానీ నీటి మునక ఉంది. అది వచ్చేసి 770 ఎకరాలు 60 సెంట్లు ఉంది సార్. 321 సర్వే నెంబర్ సార్. మొత్తం టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 1963 ఎకరాలు 59 సెంట్లు సార్. రెండు కలిపి కాకపోతే ఇవి పట్టాలు నేమ్స్ ఉండడం వల్ల ఇది ఇండికేట్ చేయలేదు సార్. ఈ పట్టాలు కదా సర్వేర్ గారి, ఇవి ఆర్ఎస్ఆర్ లో పట్టాలే సార్, నేమ్స్ ఉన్నాయి. కాకపోతే రిమార్క్స్ వచ్చేసి మనకు నీటి మునక అంటే వాటర్ స్ప్రెడ్ ఎక్కువ అయితే వాటర్ అనేది ఎక్కువ అయిపోతాయి ఆ ఏరియాలోకి వెళ్ళిపోతాయి. ఇది ఈ ల్యాండ్ సార్. మొత్తం టోటల్ ఎంటైర్ ఈ ల్యాండ్ ఈ రస్తా రోడ్డుకి ఈ సైడ్ కూడా అంటే స్టార్టింగ్ లెవెల్
లో వస్తాయి సార్ మొత్తం బట్ ఈట పేరు ఏం రాశారు వాటర్ స్ప్రెడ్ అని వాటర్ స్ప్రెడ్ సార్ కాకపోతే నేమ్స్ అయితే ఉన్నాయి పట్టాదారు అంటే ఇక్కడ మెన్షన్ చేయాల్సిందేంటంటే ఏ లెవెల్ దగ్గర ఏమున్నాయి పూరి వెలుపల ఇన్ఫర్మేషన్ అంటే గోల్ ఏంటంటే ఆర్ఎస్ఆర్ లో వాటర్ గురించి వాటర్ బాడీస్ ఏదైతే ఉన్నాయో అది మాత్రమే మనం అంటే ఫుల్ వాటర్ పెడితే ఎంత వరకు మునుగుతాయి అనేది ఇవ్వాలండి ఫారెల్ దగ్గర ఎంత మునుగుతాయి 100% మనం నీళ్లు పెట్టాం అనుకోండి ఎంత మునుగుద్ది మిగతా ఏదన్నా ఇది ఆల్రెడీ ఉంటే సర్వేలు వాళ్ళు పెట్టుకుంటామంటే ఓకే మనకు నిన్న వచ్చినా కదా 100% ఇప్పుడు మెయిన్ గా వచ్చేసి ఇవి వాటర్ మునుగుతాయి సార్ ఇవి కరెక్ట్ గా ఇంకా వాటర్ ఫ్లో గనుక ఎక్కువైతే ఈ నెంబర్ లోకి నీటి మునక వీటిలోకి ఎంత వరకు అనేది మీరు గనే ఒక్కసారి గీస్తే ఫుల్ లెవెల్ కి వస్తే గన మనం ఎంత వరకు కాంపెన్సేషన్ ఇయ్యాలి అలుగుబారి కాడికి వస్తే ఎన్ని ఎకరాలు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి అప్పుడు నీటి మునక అంతా మునిగిపోద్ది సార్ నీటి మునక కింద మనకు 770 ఎకరాలు ఉంది కదా సార్ దీంట్లో మార్క్ చేస్తే 700 నీటి మునక 700 కాదు కదా 1200 ఎకరాలు పెద్ద మీద ఎకరాలు అంటే వాళ్ళు ఆర్ఎస్ఆర్ ప్రకారం సార్ ఇది ఆర్ఎస్ఆర్ నెంబర్ నోట్ చేస్తే 770 ఏమైతుందంటే సార్ ఈ లెవెల్ కి ఇచ్చారు కదా సార్ ఇవి కూడా ఇంత ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ అది కాదండి ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఆయన 700 ఎకరాలు అంటా నువ్వు 1200 ఎకరాలు అంటావు ఎందుకు అట్లా తేడా సార్ సార్ నేను చెప్తాను నాకు అర్థమైందంటే ఓ లెవెల్ లో ఇక్కడంతా లెవెల్ స్టార్ట్ చేయాలి ఇక్కడ ఇక్కడంతా అంటే ఫుల్ ట్యాంక్ ఉన్నప్పుడే చేయగలరు అవును సార్ నిన్న వచ్చినాయి సార్